హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై ఐ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఒక తక్కువ బడ్జెట్లో నెంబర్ వన్ కార్ అయితే తీసుకురావడం జరిగింది రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కారు రేట్ ఇప్పుడే చెప్తున్నానండి ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగానే ముందు చెప్తాం అయితే జరుగుతుందండి ఇది 2012 కారు 56,000 కిలోమీటర్లు అయితే తిరిగింది రేటు చూసుకున్నట్లయితే 1,85,000 రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వదిలేసేయండి అండి 1,85,000 రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అయితే ఉంటుందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హుండై ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి హుండై ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2012 మోడలు ఆర్సీ వ్యాలిడిటీ 2027 దాకా అయితే ఉందండి 185,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ అండి ఇదే కారు మన తెలంగాణ మార్కెట్ దాదాపుగా 3 లక్షల దాకా అయితే పక్కా ఉంది 3 లక్షల నుంచి 3,20,000 మధ్యలో అయితే ఉందండి ఈ కార్ రేట్ చూసుకున్నట్లయితే 2012 బండి 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 56,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 60% టైర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి స్క్రీన్ ఉందేమో అనిపించింది దబుక్కన ప్లేయర్ అయితే ఉంది మ్యూజిక్ ప్లేయర్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది పవర్ విండోస్ 4 ఉన్నాయి 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే లేదండి ఈ కార్ని లాక్ చేయాలంటే కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసే లాక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ లాకింగ్ అంటే ఇలా సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది ఇలా వేస్తే 4 లాక్ అయితే అలాగే తీస్తే 4 అన్లాక్ అయితే అవుతాయండి ఈ లాకింగ్ అయితే ఉందండి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి 2012లో కారు కొన్నప్పుడు వేపించినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఇంతవరకు చెక్కు చేదలేదు 100కి 80 నుంచి 100% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వైట్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే కామన్గా అయితే జరుగుతాయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకోవటమే పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి లైనింగ్ వస్తుందండి ఈ డోర్కి వచ్చే లైనింగ్ కానీ ఈ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్టు 1,85,000 రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మాట్లాడదాం ఎన్ఓసి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి హుండై ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీరు ఫాగ్ ల్యాంప్స్ వేపించుకోవాలంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా వేపించుకోవచ్చు మంచి లుక్ అయితే వస్తుందండి 1500 ఏముంటాయి ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఈ టైరు 80% అయితే ఉంది రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 50-60% టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు
60% టైర్ అయితే ఉంది. రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ ఒక 60% అయితే ఉందండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి, 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా చక్కగా నీట్గా అయితే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న ఫ్రెండ్స్ కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 56616 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సోనీ కంపెనీ ప్లేయర్ అయితే ఉంది, మంచి వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్, అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి, మంచి వర్కింగ్లో ఉంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డాష్బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా కొత్తగా డాష్బోర్డ్ లుక్ అయితే ఉంది. 100కి 80% సీట్ కవర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. బానెట్ కోలే ఎక్బార్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2012లో వేపించినటువంటి సీట్ కవర్స్ చెక్కు జదర్ లేదు, నీట్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే డిక్కీ ప్లేస్ అనేది ఉంటుందండి, డిక్కీ స్పేస్ అనేది. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. యాక్సలేటర్ దేదే ఎక్బార్ ఇంజన్ బంద్ కరో ఎక్బార్ స్టార్ట్ కరో గాడి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎక్బార్ బంద్ కరో అవురే ఎక్బార్ స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2012 హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. 2012 బండి అండి. సింగిల్ ఓనర్ కారు, 56,000 తిరిగింది. 1,85,000 రూపాయలు ఫిక్స్ రేట్. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్, జై హింద్.